ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయామయుడ పరిశుద్ధుడ, సకల ఆశీర్వాదాలకి కారణభూతుడైన మా తండ్రి, మేము ధ్యానించబోయే వాక్యం పట్ల మాకు తగిన జ్ఞానాన్ని అనుగ్రహించి నీ వాక్యానికి మేము విధేయులుగా జీవించడానికి, మీ దీవెన పొందడానికి మమ్మల్ని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. వందనాలు. ఇదిన పాఠం ద్వారా మమ్మల్ని మేము హెచ్చరించుకుంటూ అనేక మందికి నీ వాక్యాన్ని తెలియజేస్తూ ముందుకెళ్ళాలని ఆశిస్తున్నాం. మీరు మాతోటి నడిపించి నీ బిడ్డలమైన మా అందరికీ మీ దీవెన, మీ నామానికి మహిమ తెచ్చుకోనమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సహోదరులారా, మొదటగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ మన పాఠానికి మనం వెళదాం. ఈరోజు మన పాఠం దేవుని మాటలు వినుట ద్వారా ఆశీర్వాదములు. ఏంటంటే మన పాఠం దేవుని యొక్క మాటలు వినుట ద్వారా మనకి ఆశీర్వాదములు. కీర్తన గ్రంథం 81వ కీర్తనలో 8వ చరణం 13వ చరణం ఈ రీతిగా మనకి తెలియజేస్తూ ఉన్నాయి. దేవాది దేవుడైన యెహోవా, నా ప్రజలారా నా మాట ఆలకించుడి, నేను మీకు సంగతిని తెలియజేద్దును. నా ప్రజలారా ఆలకించుడి, నేను మీకు సంగతిని తెలియజేస్తాను. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విని ఎడల ఎంత మేలు. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విని ఎడల ఎంత మేలు. ఈరోజు మన పాఠం మొదటగానే మీకు తెలియజేశాను, దేవుని మాటలు వినుట ద్వారా ఆశీర్వాదాలే. దేవాది దేవుడైన యెహోవా తన ప్రజలైన ఇశ్రాయేలీలకు నా మాట ఆలకింపుడని, నేను మీకు ఒక సంగతిని తెలియజేతనని ఆ కింద చరణంలో అయ్యో అనే మాట మనం చూస్తూ ఉన్నాం.
ఈ మాట కొంచెం వేదనకరంగా కనబడతా ఉంది బాధకరంగా కనబడతా ఉంది ఎందుకంటే ఆయన జనాంగమైన ఇశ్రాయేలీయులు ఆయన మాట వినకపోవటను బట్టి అయ్యో నా ప్రజలు నా మాటలు వినిన యెడల ఎంత మేలు దేవుడు అలనాడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను గూర్చి మాట తెలియజేస్తున్నాడు నేటి దినాన్ని మనము దేవుని పిల్లలగా మనము ఆయన మాట వినే వారిగా ఆయన మాట వినిన యెడల ఎంత మేలు అని దేవుడు మనతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు అయ్యో రెండోసారి కూడా అయ్యో అనే మాట బాధకరాన్ని అనిపిస్తుంది నా ప్రజలు నా మాట వినిన యెడల ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన యెడల ఎంత మేలు అని తెలియజేస్తుంది కాబట్టి దేవుని బిడ్డలారా ఈ మాటలు దేవాది దేవుడు పలికి ఉన్నారంటే మనము ఆయన మాటలు వినకపోవటను బట్టి ఆయన మాటలు వింటే దాని ద్వారా వచ్చే ప్రయోజనం ఏంటో ఫలితం ఏంటో గ్రహించలేకపోతా ఉన్నాం ఎంతో మేలును మనం పోగొట్టుకుంటున్నాం దేవుని మాటలు వినకపోవటను బట్టి అందుకే దేవుడు అయ్యో నా ప్రజలు అయ్యో ఇశ్రాయేలును సంబోధిస్తూ ఉన్నాడే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన మాటలు ఆశీర్వాదంతో కూడిన మాటలు ఆయన మాటలు దీవెనకరమైన మాటలు ఆయన మాటలు మానవులను బ్రతికించే మాటలు ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన మనుషులు బ్రతుకునని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది అలాంటి గొప్ప మాటలు దేవాది దేవుని మాటలు వినట ద్వారా మనం ఎంత ఆశీర్వదించబడతాం అనేది అది వినిన వారికే అర్థమవుతూ ఉంటారు వినిన వారే దాని ఆశీర్వాదాలు పొందుతూ ఉంటారు కనుక ప్రియమైన సంగమ దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా వాక్యాన్ని మనం ధ్యానించటం వినటం అర్థం చేసుకోవటం మనం ఆ విధానంలో ఉన్నప్పుడు ఎక్కడ మనం దేవుని మాట వినడం లేదో ఎక్కడ ఆయన మాట మీద మనం తిరుగుబాటు చేస్తూ ఉన్నామో యెషయా గారు అంటున్నారు లోబడనలను పిల్లలకి శ్రమ అంటున్నారు లోబడుతున్నామా లేదా అనేది జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడ్డలారా నీ మటుకు నేను నా మటుకు నేను లోబడుతున్నాను అనుకుంటే సరిపోదు నీ అంతరాత్మ నీకు తెలియజేస్తుంది నువ్వు దేవునికి ఎంత లోబడుతున్నావు అనేది దేవునికి ఎంత విధేయత చూపిస్తున్నావు అనేది మనంతరాత్మ మనకు తెలియజేస్తుంటారు సుమా జాగ్రత్త దినాన్ని దేవుని మాటలు వినటం ద్వారా ఆశీర్వాదం ఏదో కొద్దిగా ముందుకెళ్దాం మోషే రాసిన ఐదు కాండాల్లో తుది ఉపదేశ కాండాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం 28వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ మాట చెప్పేటప్పటికి దేవుని బిడ్డలుగా మీ అందరికీ కూడా అర్థమవుతుంది నీవు నీ దేవుడే యెహోవా మాట శ్రద్ధగా వినిన యెడల నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని నేడల నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు 28వ అధ్యాయంలో మొదట వచ్చిన మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం దేవుని బిడ్డలా రెండు విషయాలు చెప్తున్నాడు దేవుని మాట శ్రద్ధగా వినాలని ఆయన ఆజ్ఞలు అన్నిటినీ ఒకటి అనుసరిస్తామో ఒకటి వదిలేస్తూ ఉంటామే పాత నిబంధన గ్రంథంలో కూడా పది ఆజ్ఞల్లో
ఒక్కటి నెరవేర్చకపోతే మొత్తమన్నీ పోయినట్లుగా. ఇక్కడ దేవుని మాటలు శ్రద్ధగా వినాల, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవాల. ఏం జరుగుతుందండి అని అనుకుంటే అక్కడ కొన్ని దీవెనికరమైన మాటలు రెండవ వచనం నుంచి మనకు తెలియచాడే దేవుడు. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చాను. ప్రియ సంఘం ఆ దేవుని వింటున్నాను, ఇన్నని చెప్పలేదే, కొన్నని చెప్పలేదే, ఈ దీవెనలన్నీ అంటే దేవుని యొద్ద ఉన్న దీవెనలన్నీ, దేవుడు ఇవ్వవలసిన దీవెనలన్నీ మన మీదకి వచ్చి మనకు ప్రాప్తిస్తాయట. అది ఎప్పుడు అంటే ఆయన మాటలు శ్రద్ధగా వినినప్పుడు, ఆయన ఆజ్ఞలను కట్టడలను మనం అనుసరించి నడిచినప్పుడు ఈ దీవెనలన్నీ మన మీదకే వస్తాయని దైవజనుడైన మోషే రాసిన గ్రంథంలో మనకు తెలియచేయబడతా ఉంది. అక్కడ కొన్ని దీవెనలు ఏమన్నాడంటే, నీవు పట్టణములో దీవించబడతావు, పొలములో దీవించబడతావు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుఃఖజంతులు, నీ గొర్రె మేకల మందలు దీవించబడును. వ్యాపార రీతిగా నీ గంపయు, నీ పిండి పిసుకు తొట్టియు దీవించబడును. నీవు లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడదువు, వెలుపలికి వచ్చినప్పుడు దీవించబడదువు. ప్రియ సంఘం ఆ దేవుని వెళ్ళారు. దేవుని దీవులు ఎలాగున్నాయి ఒకసారి గమనిద్దాం, అర్థం చేసుకుందామే. దీవించబడలేదు, దీవించబడలేదు, దేవుడు దీవించలేదని అనుకుంటామే తప్ప ఎందుకు దేవుడు దీవించలేదు, ఎందుకు మనం దీవించబడలేదు అంటే ఆయన ఆజ్ఞలను మనం శ్రద్ధగా వినడం లేదు, ఆయన కట్టడలను మనం అనుసరించి నడవడం లేదు. అవి జ్ఞాపకం చేసుకోమే. దేవుడు దీవించలేదని ఆ నిందే మాట్లాడతాం, కానీ ఎందుకు దీవించబడలేదో ఆ విషయాన్ని అర్థం చేసుకోవటం పోతున్నామండి. ప్రియ సంఘం ఆ దేవుని వెళ్ళారు. ఇంకా దేవుడు ఇక్కడ చాలా విషయాలు, చాలా దీవుళ్ళు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మన శత్రువులు ఒక్క దారిని ఏకమై మనల్ని అతమార్చడానికి మన మీదకు వచ్చినప్పుడు దేవాది దేవుడైన యెహోవా వారిని ఒక్క త్రోవను వచ్చిన వారిని 7 త్రోవల్లో చెల్లా చెదిరిగా పటాపంచులై పారిపోయేలా చేస్తానన్నాడే. అది ఎప్పుడంటే మనం ఆయన కట్టడలను అనుసరించినప్పుడే, ఆయన విధులను మనం అనుసరించి నడిచినప్పుడండి. ప్రియ సంఘం ఆ దేవుని వెళ్ళారు. మనం చేసే ప్రయత్నాలన్నింటిలో దేవుడు మనకు సహాయం చేస్తానని చెప్తున్నాడు. ఆయనకు, ఆయన మనలను ప్రతిష్ట జనముగా స్థాపిస్తానని చెలవిస్తున్నాడే. భూజనులందరూ మనకు భయపడేటట్లుగా చేస్తానని దేవుడు చెప్తున్నాడు. విషయాలు మనం బాగా అర్థం చేసుకుందామే. మనకు గర్భఫలమును, మన పశువుల విషయంలో, నేలపట్ట విషయంలో నీకు సమృద్ధిగా మేలు కలిగేస్తానంటున్నాడు. మరలా మొదటి మాటకు మనం వెళితే ఎప్పుడు ఆ మేలంటే ఆయన మాటలు మనం శ్రద్ధగా వినాలి, ఆయన కట్టడలను విధులను అనుసరించి మనం నడుచుకోవాలి. అప్పుడు ఆ దీవెనలన్నీ మన మీదకి వచ్చి మనకి ప్రాప్తిస్తాయని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఇదొకటే కాకుండా దేవుని వెళ్ళారు, యెహోవా మన దేశం మీద వర్షాన్ని దాని కాలమందు కురిపిస్తాడట. ఎప్పుడు తొలకరో, ఎప్పుడు కడవరో ఇవన్నిటిని ఆయన జ్ఞాపకం చేసుకొని మనం చేసే కార్యాలన్నిటికీ ఆశీర్వాదించటకు ఆయన ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును అని దేవుడు మాట్లాడుతున్నాడే. నీవు అనేకులకు అప్పు చేదేవు కానీ అప్పు చేయవని దేవుడు మాట్లాడుతున్నాడే.
ఇవన్నీ ఎప్పుడైనా ఒకసారి మనం వెనక్కి ఆలోచిస్తే ఆయన మాటను శ్రద్ధగా వినినప్పుడే ఆయన ఆజ్ఞలను మనం అనుసరించి నడిచినప్పుడే ప్రియసంగవ దేవుని వెళ్ళాడు నేడు నేను మీకు ఆజ్ఞాపించే మాటలన్నిటిలో విషయములోను కుడికి గాని ఎడపకు గాని మీరు తొలగి అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజించకయు అని దేవునికి ఇష్టం లేని కార్యాలు మనం చేయకుండా ఉండవలెనని అలాగ చేసిన ఎడల ఆయన కోపము మన మీద రగులుకుంటాదని ఆయన వాక్యం సెలవిస్తా ఉంది ముఖ్యంగా మనం ఆలోచిస్తే దేవుని బిడ్డలారా నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి నడుచుకునే ఎడల యెహోవా నిన్ను తలగా నియమించిన గాని తోకగా నియమించడు నిన్ను పైవాడిగా నియమించిన గాని క్రిందివాడిగా నియమించబడవు అని రాయబడి ఉంది ఇవన్నీ ఎప్పుడంటే ఆయన మాటలు మన శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలు అనుసరించి నడిచినప్పుడు తోకలేని జంతువుకైనా ధనంది కానీ తలలేని జంతువును ఎవరో కొనరు అంటే మనల్ని విలువైన వారిగానే చేస్తానని చెప్తున్నాడు పైన ఉన్నవారిగా చేస్తానని చెప్తున్నాడు ఇవన్నీ మన జీవితంలో మనం అనుభవించాలంటే దేవుని విల్లారా ఒకసారి వాక్యాన్ని దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారో వాటిని అర్థం చేసుకొని ఎక్కడ తప్పిపోతున్నామో దాన్ని గుర్తు చేసుకొని సరి చేసుకొని మనం ఆత్మీయంగా ముందుకు ఎదగాలని మీకు మనవి చేస్తూ ఉన్నాం నేను మీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞల కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనులని నీ దేవుడైన యెహోవా మాట వినని ఎడల ఈ శాపములన్నీ మీ మీదకి వస్తాయని దేవుడు చెప్తున్నాడు చూడండి దేవుని బిడ్డలారా వినని ఎడల ఈ దీవుళ్ళన్నీ మీ మీదకి వచ్చినన్నాడు ఆ దీవులు ఏవేవో ఇంతవరకు మనం ధ్యానించాం ఇప్పుడు వినని ఎడల ఆయన మాటను శ్రద్ధగా వినకపోతే ఆయన కట్టడలను అనుసరించి నడవకపోతే ఈ శాపాలన్నీ మన మీదకి వస్తాయట ఏంటి ఆ శాపాలంటే పొలం ఉంటే పండన శాపం అని పట్టణంలో శపించబడతామని పొలములో శపించబడతామని వ్యాపార రీతిగా ముందుకు సాగలేమని గర్భఫలం అభివృద్ధి పొందదని భూ పంట ఆవులు గొర్రెలు మేకలు శపించబడతాయి మన లోపలికి వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు శపించబడతామే నీవు నన్ను విడిచి చేసిన ఈ దుష్కార్యముల చేత నీవు అతము చేయబడి వేగముగా నశించిపోతావని దేవుని వాక్యం చెప్తుంది కనుక ప్రియమైన సంగమ దేవుని బిడ్డలారా ఆయన మాట విందామా ఆయన వాక్యాన్ని అనుసరించి నడుద్దామా ఆ దేవుళ్ళని పొందుకుందామా లేని ఎడల ఆ శాపములన్నీ మనం భరించవలసి వస్తుందని దేవుని వాక్యం మనకి పదే పదే తెలియజేస్తూ ఉంది 22వ వచనంలో యెహోవా క్షయరోగమును జ్వరము చేతను మంట చేతను మహాతాపము చేతను ఖడ్గము చేతను కంకి కాటిక చేతను భూజ చేతను నిన్ను కొట్టును నీవు నశించే వరకు నిన్ను తరుము నీ తలపై ఆకాశము నిత్తడి వలె ఉండును నీ క్రింద నేల ఇనుము వలె ఉండును యెహోవా నీ దేశపు వర్షమును ధూళిగాను బుగ్గగాను చేయి నీవు నశించే వరకు అది ఆకాశము నుండి నీ మీదకి వచ్చు యెహోవా నీ శత్రువులకు నిన్ను ఓడించు ఒక మార్గమున నీవు వారి మీదకి వెళ్ళినప్పుడు నీవు ఏడు మార్గమున పారిపోవలసిన పరిస్థితి నీకు ఏర్పడుతుందని దేవుడు సెలవిస్తున్నాడు దేవుని బిడ్డలారా ఇది నాను మన యొక్క మూలవాక్యము యెహోవా మాటలు వినిట ద్వారా ఆశీర్వాదములని ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనం సిద్ధపడాలి కానీ దానికి వ్యతిరేకముగా ఆపోజిట్గా ఉన్న శాపములు భరించడానికి దేవుడు మన సిద్ధపరచలేదే నీవు నా మాట వినియడ నేను నిన్ను దీవిస్తానని చెలవిస్తున్నాడండి దేవుడు
నీవు నా మాటలు అంగీకరించినట్లు నీకు దీవిస్తానని సెలవిస్తున్నాడు అంటే దేవుడు. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే నిత్యాగ్నిగుండాన్ని దేవుడు మానవుల కొరకు ఏర్పాటు చేయబడలేదట, సాతానికుని తన అనుచరులకు ఏర్పాటు చేశాడు నిత్యాగ్నిగుండాన్ని. కానీ దేవుని మాట వినకపోవటను బట్టి, అనాజ్ఞలకు లోబడకపోవటను బట్టి సాతానికి చిత్తపరిచిన నిత్యాగ్నిగుండానికి మానవులుగా మనం పోతున్నామండి. దేశంగా దేవుని వెళ్ళారు. ఒకసారి ఆలోచించి, ప్రభువా నేను పాపినని నీ మార్గాలను అనుసరిస్తాను నాయన అని, నీ కట్టడలను నీ విధులను అనుసరిస్తాను నాయన అని మనం హృదయపూర్వకంగా ప్రభువు తట్టు తిరిగి నీడల ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు, నా యొద్దకు వచ్చేవారు నేనెంత మాత్రమును త్రోసివేయనని సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుని మాటలు విందాం, దేవుని ఆజ్ఞను లోబడదాం. దేవుడిచ్చే సమృద్ధి అయిన ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి చిత్తపడదాము. ప్రియ దేవుని వెళ్ళారా, గదేవుని వాక్యం మనకి ఏం బోధిస్తుందంటే, భక్తుడైన యెషయా గారు మొదట ఇచ్చే 19:20 మీరు సమ్మతించిన మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవించుదురు అని చెప్తున్నాడు. సమ్మతించటం అంటే ఇష్టపడటమే, దేవుని మాటకి ఇష్టపడటం, దేవుని మాటకి విధేయులవ్వటం. మన ముందున్న భక్తులు ఎంతోమంది విధేయులై దీవుల్ని పొందారు. అలాగ మనము కూడా మీరు సమ్మతించిన మాట ఎనినేడలా భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవించరని లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అయితే 20వచనంలో మీరు సమ్మతింపక తిరుగుబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పోలగుదురని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. కనుక ప్రియ సంఘం ఆ దేవుని వెళ్ళారు, ఖడ్గము పోలవడానికి సిద్ధపడద్ది. భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవించడానికి ఆయన మాట విందాము, ఆయన మాటకే మనం లోబడదామని. ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి ప్రార్థనకి వెళ్ళినప్పుడు అందులో ఒక వ్యక్తి దేవా పాపినైన నన్ను కరుణించమని ప్రాధేయపడ్డాడు. అలాగే మనము కూడా ఎక్కడ తిరుగుబాటు చేస్తున్నాము, ఎక్కడ లోబడటం లేదు, ఎక్కడ దేవుని ఆజ్ఞలు మీరు పోతున్నాము, ఒకసారి ప్రియ సంఘం ఆ దేవుని వెళ్ళారా మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు పాదాలమే పడదాం. దినాలు చెడ్డవు కనుక మరి అజ్ఞానిగా మనం బ్రతకకుండా జ్ఞానులుగా బ్రతకడానికి మనం చిత్తపడదాం. ఇప్పటికే లోకంలో భయంకరమైన విపత్తులు మనం చూస్తూ ఉన్నాం, మందు లేని వ్యాధిని మనం చూస్తూ ఉన్నాం, అది ఎలాగొస్తుందో అర్థం కానీ తెలియని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎవరికి వారు ఏమవుతారనే భయంతో జీవిస్తూ ఉన్నాం. అయినప్పటికీ యెహోవాక సాధ్యమైనది లేదని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఒక్క మాట సెలవిస్తే వ్యాధి అరికట్టబడుతుందని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు సర్వశక్తుడని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని మాట జరిగి తీరుతుందని మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 17:37 అలనాడు మరియతో దేవదూతలు చెప్పారు, ఇది నాకు ఎలాగ జరిగిందని అనినప్పుడు దేవదూతలు చెప్తున్నారు, దేవుని మాట ఏది నిరర్థకము కానేరదని చెప్పారు. అంటే దేవుని మాట ప్రతిదీ జరుగుతుంది. అలాగే మనం దేవుని మాటలు వినినప్పుడు ఆయన ఆశీర్వాదాలన్నీ పొందుకుంటాం. ఆయన మాటలు మనం విననప్పుడు ఆ వెనక చెప్పిన శాపములన్నీ కూడా మనం అనుభవించవలసి వస్తుంది. కనుక ప్రియమైన సంఘమా, దేవుని వెళ్ళారా, వాక్యాన్ని అర్థం చేసుకుందాం, మనందరం కూడా లోబడదాం, వాక్యానికి దేవుడు అవుదాం. ప్రభు యొక్క మాటకు లోబడదాము, ప్రభుని దేవుని కొరకు ఎదురు చూద్దాము. ప్రభు మనకి సహాయం చేస్తాడనే నమ్మికతో మన విశ్వాసంలో ముందుకు సాగిపోదాం. మరి ముఖ్యంగా నిర్వహించే ముందు
సమాజముగా కూడుట మానకూడదని దేవుని వాక్యం మనకు సెలవిస్తే సమాజముగా కూడుకునే అవకాశాలు లేకుండా పోయాయి. కాబట్టి ఎక్కడ వారు అక్కడే ప్రార్థన చేసుకుంటా ఉన్నాం. గవర్నమెంట్ మనకు చెప్పిన రీతిగా అధికారులకు కూడా మనం లోబడదాం. ఈ కరోనా వ్యాధిని అంటించుకోకుండా ఉండాలంటే భౌతికంగా దూరం పాటిద్దాము. గవర్నమెంట్ వారిని కూడా మనం ఆశీర్వదించాలనే ప్రార్థన మనం చేయవలసిన అవసరం ఉంది. మనందరి కొరకు పోలీసు వారు, డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు, వాలంటీర్లు, ఆశా వర్కర్లు వీళ్ళందరూ కూడా ప్రాణాలు తెగించి పనిచేస్తున్నారు. కాబట్టి దేవుడు వారికి ఆ వైరస్ సోకకుండా ఉండేలాగా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. వర్తమానాన్ని మనం పదే పదే విని వాక్యం లోబడదాం. ఎక్కడ తిరుగుబాటు చేస్తున్నాం అనేది తెలుసుకుందాం. దాని నుంచి విడుదల పొంది ప్రభు మాటలు లోబడదాం. ఆయన మాటలు శ్రద్ధగా విందాం. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. దైవమైడా, కృపగల మా తండ్రి, వాక్యానికి దూరంగా ఉన్న ఈ సందర్భాల్లో ఈ విధంగా నీ బిడ్డలు మరి వాక్యానికి వెనుకబడిపోకుండా ఉండాలని సోదరులు తలపు కలిగి వారి వారి గృహాల్లో నాయన యొక్క మాటలు వినడానికి మీరు సహాయం చేసిన దాన్ని బట్టి వందనాలు. వాక్యానిలో పడటం, విధేయులవ్వటం, దీవించబడటానికి బిడ్డలందరినీ చిత్తపరచమని మహిమ ఘనత మీరు పొందమని ఈశ్వరుశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.